వికెట్ చేయలేదంటే వాళ్ళు ఏం చెప్పలేకపోయారు కానీ వాళ్ళు లాస్ట్ లో ఏమంటారు మన ఇద్దరం కలిసి ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిటిషన్ వికెట్ చేద్దామని సో ఈ కేసులా ఎన్ఐఓలు జనపల్లి శ్రీనివాసరావు బెయిల్ క్యాన్సిలేషన్కి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళలేదని ఎన్ఐఏ కోర్టుకి నేను ఇన్లైట్ చేశాను. ఎన్ఐఏ కోర్టు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ని తొందరగా వికెట్ చేసి జగన్మోహన్ రెడ్డికి వాంగ్మూలంకి కోర్టుకి తీసుకురావాలని ఆ విధి విధానంలో మనం ఉన్నాము. ఈ ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్లో అదే మనం పని చేస్తామని కోర్టుకి కూడా అష్యూరెన్స్ ఇచ్చాము. దీంట్లో ఎన్ఐఏ సహకారం కూడా మనకు ఇస్తారంటుంది. ఎన్ఐఏ సహకారంతో మన కృషితో జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో ఆయన తీసుకొచ్చి అతను వాంగ్మూలం రికార్డు చేసి ఈ కేసులో ఏమేమి నిజ నిజాలు ఉన్నాయో అందరికీ ఇవ్వాలని అదే విధానంలో నేను ఉన్నానమ్మా. ఈ వాయిదా 15/11 వచ్చే నెల 10 తారీఖు ఉంది. అదే కదా ప్రతివాది రావాలే కానీ ఆయనే భయపడుతున్నారని ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఆ ముద్ద అయితే కోర్టుకి వస్తున్నారు డిఫెన్స్ లా నేను వస్తున్నారు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి మైటీ పర్సన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎ ప్రైమ్ పోస్ట్ హోల్డర్ ఆఫ్ ద ఎక్స్ సీఎం ఆయన కోర్టుకి రావని భయపడుతున్నారంటే మీరే దాని మీద విశ్లేషణ చేసి నాకు ఒక మంచి ఒపీనియన్ ఇస్తే నేను కూడా ఐ విల్ రిసీవ్ ఇట్. అదే తెలియాలి కదా నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నా కదా రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం కావాలి నిజం అదే నా నమ్మకం అది కేసు భవిష్యత్తు లేదు సార్ జగన్మోహన్ రెడ్డి వస్తే వన్ డేలకు ఇది అవుతుంది పాలు నీళ్ళు నీళ్ళు చేసేస్తాం ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా అంతే ఆయన అడిగేది కూడా పెద్ద క్వశ్చన్స్ కాదు 2 అవర్స్ 3 అవర్స్ మాట్లాడేది కాదు జగన్మోహన్ రెడ్డి రాకుంటే కూడా సెకండ్ ఆప్షన్ కూడా ఉంది కదా లాలా దాన్ని కూడా ఇది చేస్తాం ఆయన రాకుంటే వారంట్ అయినా ఇస్తుంది కోర్టు లేకుండా ఆయన వాంగ్మూలం అయినా క్లోజ్ చేస్తాం ఓకేనా రైట్ మాట్లాడాలి చెప్పండి సార్.